బాక్స్లో ఉన్నదాన్ని గర్వంగా చూపిస్తూ దీని వయస్సు 400. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ క్రైమ్ స్టోరీస్ రక్తాభరణం. క్రైమ్ స్టోరీ విందాం. బాక్స్లో ఉన్నదాన్ని గర్వంగా చూపిస్తూ దీని వయసు 400 ఏళ్లు, రేటు 8 కోట్లు, అంతకి తగ్గేది లేదు అని చెప్పేశాడు బ్యాంకు మాజీ మేనేజర్ ఉదయరాజ్. ఆసక్తిగా చూశాడు నగల వ్యాపారి మోహన్. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఉదయరాజు వైపు చూశాడు. చూసి చూసి చటుక్కున దాన్ని బాక్సులో పెట్టుకుని పరిగెత్తసాగాడు. కేకలు పెడుతూ వెంటపడ్డాడు ఉదయరాజ్ వజ్రాభరణం కోసం. ఇలా ఇంకోసారి దీన్ని అమ్మే ప్రయత్నం చేయకండి అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ బీబి అశోక్ కుమార్ ఆ వజ్రాభరణాన్ని ఉదయరాజ్కి తిరిగిస్తూ. 8 ఏళ్ల తరువాత 27 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ మధుసూదన్ బయట గొడవ పడుతున్నాడు. ఒక మల్టీనేషనల్ ఫైనాన్స్ కంపెనీ ఫ్రాంచైజీగా డిపాజిట్లు సేకరించిన అతను కంపెనీ దివాలా తీయడంతో చిక్కుల్లో పడ్డాడు. డిపాజిటర్లొచ్చి మీద పడ్డారు. రోజు వాళ్లకి సర్ది చెప్పలేకపోతున్నాడు ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ అయినా అతని తండ్రి కూడా. ఒరేయ్, ఏం చేసుకుంటావో చేసుకో, ఇంటి మీదకింకెవరూ రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేశాడు కొడుకుతో. తీవ్ర ఆలోచనలో పడ్డాడు మధుసూదన్. ఈ మైసూర్లో ఇక ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఐటీఐ చదివిన అభిషేక్ వచ్చి పేపర్లో ఒక యాడ్ చూపించాడు. ఈ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ డైమండ్ నెక్లెస్ అమ్మడానికి పెట్టాడట. కొని అమ్మితే నీ అప్పులు తీరతాయేమో అన్నాడు. కొనడానికి డబ్బులేవిరా, చిరాగ్గా అన్నాడు మధుసూదన్. బుర్రగోక్కున్నాడు అభిషేక్. చూసొద్దామన్నా, చూసొత్తే దాని మహత్యంతో డబ్బులు ఎక్కడినుంచైనా రాలిపడొచ్చు అన్నాడు. రాలిపడితే అప్పులే తీర్చొచ్చురా అన్నాడు మధుసూదన్. మధుసూదన్ మాటలకి తలపట్టుకున్నాడు అభిషేక్. ఏజ్ 408 ఇయర్స్, వాల్యూ 18 క్రోర్స్, కరాఖండిగా చెప్పేశాడు ఉదయరాజు నెక్లెస్ని చూపిస్తూ. ఎంబీఏ చదివిన శ్రీధర్, బీబీఎం చదివిన అమిత్, బీకామ్ చదివిన సతీష్, లా చదువుతున్న దిలీప్, 7th చదివిన కిరణ్, కాల్ సెంటర్లో పనిచేస్తున్న బిట్టు ఎగబడి చూడసాగారు. నగల వ్యాపారి రామ్ శరణ్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఫోటో బాగుంది, ఇక పీస్ చూపిస్తారా అన్నాడు మధుసూదన్. ఉదయరాజ్ ఫోటో తీసేసుకుని, డీలోకే అయ్యాకే పీస్, నో చెక్, ఓన్లీ క్యాష్ అనేశాడు. ముందు పీస్ని చూసి విలువ కట్టాలి కదా అన్నాడు రామ్ శరణ్. ఉదయరాజ్ తన భార్య సుశీలమ్మని పిలిచి, వెళ్ళక కాఫీలిచ్చి పంపు అని లేచి వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఆ మధ్యాహ్నం పూట బాగా ఉక్కగా ఉంది. బయటకొచ్చాక అభిషేక్ చెప్పాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో 40 చేస్తుందని. అసలు కొనడం ఎలా అరిచాడు మధుసూదన్. ఇన్నిసార్లు వచ్చిపోతున్నారు, మీకెంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమైంది. చదువుకున్నోళ్ళు కలిసి పనిచేసుకుని పైకి రావాలనుకుంటున్నారు, ఎంతుంది మీ దగ్గర? స్నేహపూర్వకంగా అడిగాడు ఉదయరాజ్. 8 వరకు సర్దగలం చెప్పాడు మధుసూదన్. ఫైనల్గా 15, మార్కెట్లో డబుల్ చేస్తుందయ్యా అన్నాడు ఉదయరాజ్. మరి మార్కెట్లోనే అమ్ముకోవచ్చుగా మీరు అనేశాడు అభిషేక్. భార్యని కేకేశాడు ఉదయరాజ్. కాఫీలు బయట తాగమని చెప్పు అని వెళ్ళిపోయాడు. వారం తరువాత పెద్ద బ్యాగుని చూస్తూ, ఇందులో అంత క్యాష్ ఉందా అని ఆశ్చర్యపోయాడు ఉదయరాజ్. బ్యాగ్లో నుంచి 1000 రూపాయల కట్టలు తీసి చూపించాడు మధుసూదన్. అభిషేక్ కౌంటింగ్ మెషిన్ తీశాడు. మధుసూదన్ కట్టలని మెషిన్లో పెడుతూ కౌంటింగ్ మొదలెట్టాడు. ఉదయరాజ్ ఉద్రేకపడి బాక్స్ తీసుకొచ్చేయమని భార్యని కేకేశాడు. సుశీలమ్మ బాక్స్తో వచ్చేసింది. ఆమె వస్తుండగానే బ్యాగ్లోంచి కత్తులు బయటకొచ్చాయి మొనదేలి మెరుస్తూ. ఏయ్, ఇది మోసం అరిచాడు ఉదయరాజ్. మోసమేంట్రా మొసలోడా, చావ్ అని కసుక్కున మధుసూదన్ చేతిలో కత్తి ఉదయరాజ్ గొంతుని తెగ్గోసింది. విసురుగా వెళ్లి సుశీలమ్మ గొంతు కోశాడు అభిషేక్. ఆమె కింద పడి కేకలు పెడుతుంటే ఉదయరాజ్ను లేవకుండా తూట్లు పడవసాగాడు మధుసూదన్. రక్తం ఎర్రగా పారుతుంటే బాక్స్ తెరిచి చూశారు. ధగ ధగ మెరుస్తూ వజ్రాభరణం, ముచ్చెమటలు పోశాయి. వెంటనే బ్యాగ్లోకి దూశారు దాన్ని. సుశీలమ్మ మెళ్ళో గొలుసు కూడా తెంపుకుని ఇంట్లో ఉన్న నగలు డబ్బుతో వెనక డోర్లో నుంచి పరారయ్యారు. సుశీలమ్మ కేకలకి చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకు రాసాగారు. బయట 2 కార్లు రెడీగా పెట్టుకునున్న శ్రీధర్, అమిత్, సతీష్, దిలీప్, కిరణ్, బిట్టు 5 అక్కడి నుంచి పారిపోవడం మొదలెట్టారు. వెనక డోర్లో నుంచి టెర్రస్ మీదకొచ్చిన మధుసూదన్, అభిషేక్ అక్కడున్న నల్లా దగ్గర రక్తం కడిగేసుకుని టెర్రస్ పై నుంచి కిందకి దూకారు. అదే సమయంలో అటు స్కూల్ దగ్గర డ్యూటీలో ఉన్న 2 పోలీసులు పరిగెత్తుకు రావడంతో తోసేసి పారిపోసాగారు. పోలీసుల చేతికి బ్యాగు చిక్కింది. ఇటు పారిపోతున్న 5 ఇద్దరు జనాలకి దొరికిపోయారు. నిట్టూర్చాడు డీసీపీ రేవణ. గతంలోనే ఉదయరాజు గారిని మా ఆఫీసర్ హెచ్చరించారు, అయినా వినలేదు, ఇలా జరిగిపోయింది అంటూ వజ్రాభరణాన్ని బాధగా మీడియాకి చూపించసాగాడు.
మధుసూదన్ సహా పరారీలో ఉన్న ఐదుగురు దొరికిపోయారు. ఆసుపత్రిలో కోలుకున్న సుశీలమ్మ భయంతో పిచ్చిచూపులు చూడసాగింది. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ.